దయచే మీరన్న రెండు వైపులు మీరు ఫర్మ్ గా మీ కాదన్నట్లు కానీ ఏం తప్పు చేయని మాపైన ఫస్ట్ దాడి చేసి మాపైన లాఠీ చార్జ్ చేసి మాకి నేను నోటీస్ ఇస్తున్నా మీరు ఎమ్మెల్యే గారు నోటీస్ ఇష్యూ చేశారా ఎందుకు వైకాపా కార్యకర్తలు మీరు పంపించారని ఎమ్మెల్యే గారు నోటీస్ ఇష్యూ చేశారా నేను అడగదలుచుకున్నాను లేదంటే వైకాపా నాయకుల్ని నిన్న దాడి చేసిన వాళ్ళందరూ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి కదా ఎందుకు వైరల్ ఎందుకు నా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా మా వాళ్ళని తిప్పినట్టు వాళ్ళని తిప్పుతున్నారా మీరు అది దయచేసి చెప్పాల్సిన అవసరం కూడా బాధ్యత పోలీసు సోదరులపై ఇవన్నీ చూస్తున్న నగరదేం ఒకటే సార్ పోలీసు సోదరులు బక్రా చేస్తుంది ప్రభుత్వం అనవసరంగా మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని మీ భుజాలపైన మమ్మల్ని కాల్చుతుంది ప్రభుత్వం అది మేము ఒప్పుకునే పరిస్థితి అయితే లేము సార్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరు సీనియర్ ఆఫీసర్ మీకు చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీరు అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన వ్యక్తులు ఇదేం కొత్త కాదు మీకు ఈ ప్రభుత్వం గతంలో బాబు గారు ప్రభుత్వంలో చేశారు దాని ముందల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేశారు రోసే గారు ప్రభుత్వంలో చేశారు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చేశారు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా మీరే ఆలోచించండి ఇలాంటి ఫ్లెక్సీలు ఏనాడు ఏ ముఖ్యమంత్రి పెట్టమని చెప్పలేదు సార్ ఫస్ట్ టైం సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కల్చర్ వస్తుంది ఇంకా పార్టీ ఆవిర్భావం నుంచి వెళ్తే అన్నగారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు ఎవరు ఇట్లా పెట్టలేదు సార్ దయచేసి అది కూడా మీరు చూడండి వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వద్దు నా రిక్వెస్ట్ ఇది యూ ప్లీజ్ డోంట్ గివ్ పర్మిషన్ వీ విల్ ఆల్సో అప్రాప్రియేట్లీ నాట్ డూ ఎనీథింగ్ మేము ఏదో గొడవ పెట్టినాక రాలేదు యువలలో మాకు గొడవ చేశాక మేము రాలేదు ఇన్ని జిల్లాలు 2800 కిలోమీటర్లు సార్ రాత్రికి ఎక్కడ లేని గొడవ ఎందుకు సార్ ఇక్కడ జరుగుతుంది వరుసగా 3 రోజులు గొడవలు ఎందుకు జరిగింది సార్ ఎక్కడ జరిగిన గొడవలు ఇక్కడ ఎందుకు జరుగుతుంది సార్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎందుకు జరుగుతుంది సార్ శాంతియుతంగా చేశాను సార్ 2800 కిలోమీటర్లు ఏం గొడవ చేయలేదు నేను ఎక్కడేం మాట నేను మీరు నాకు కావాలంటే ఐ విల్ సప్లై దాదాపు ఒక 70 పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయి సార్ ఐ విల్ సప్లై ఆల్ కంటెంట్ ఇట్స్ యాక్చువల్లీ లైవ్ మీరు చూడొచ్చు అక్కడ ఏం మాట్లాడాను ఇక్కడే మాట్లాడే తప్ప కొత్తగా నేను ఏం మాట్లాడలేదు సార్ వాస్తవాలు మాట సో దయచేసి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే ప్రసాద్ థ్యాంక్ యూ అదే వాళ్ళేసి రాయేసి పాపం కానిస్టేబుల్ గారికి తగిలింది దానివల్ల మనల్ని ఇబ్బంది పడ్డాం మీ పేరు కూడా ఉంది మా అమ్మగారు మిమ్మల్ని కూడా పెట్టేశారు దీంట్లో శాంతియుతంగా మన వెళ్ళిన వాళ్ళు అడ్డం వచ్చారు కదా వాళ్ళు కర్రలు పట్టుకున్నారు వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు వాళ్ళే చేశారు కదా ముఖ్యమంత్రి గారు వస్తే మనకు హాలిడే ఆ రోజు ఇంట్లో పోయి కూర్చోబెడతారు డోర్లు కట్టేస్తారు గేట్లకి తాడు కట్టేస్తారు చాలా వింతగా ఉంది చాలా దారుణండి